करीमनगर पार्लमेंट सभ्युलु तेलंगाणा बीजेपी राष्ट्र अध्यक्षुलु बंडी संजय कुमार सौजन्यंतो कोरोना दृष्ट्या ఈ రోజు బీజేపీ పట్టణ అధ్యక్షుడు అనల్ దాస్ వేణు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ మురళీధర్రావుకు 400 పీపీఈ కిట్లను అందించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి టాగూర్ రాజసింగ్, కౌన్సిలర్ బోల్గం నాగరాజు, బర్కం నవీన్ యాదవ్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బూరా విష్ణు, ఉపాధ్యక్షుడు మ్యాన రాంప్రసాద్, ఊరగొండ రాజు, సీలం రాజు, బీజేవైఎం అధ్యక్షుడు మల్లడపేట భాస్కర్, అనిల్ ప్రసాద్, సురేష్, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి అందించడం జరుగుతా ఉంది. అందులో భాగంగా డాక్టర్ మురళీధరరావు గారికి ఈ యొక్క పీపీ కిట్లను అందించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ పక్షాన ప్రతిసారి వైద్యులకు ఈ యొక్క కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క పీపీఈ కిట్లు ఎంతగానో అవసరం కాబట్టి ఈ యొక్క వైద్య సిబ్బందికి అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన ఎల్లవేళలు అండగా ఉంటామని చెప్పి చెప్పుకుంటూ ఈ యొక్క పీపీఈ కిట్లను గౌరవ పార్లమెంట్ సభ్యులు కరీంనగర్ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు ఈరోజు పంపించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మురళీధరరావు గారికి డాక్టర్ మురళీధరరావు గారికి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎప్పుడు ఎప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన ఎల్లవేళలా కూడా వైద్యులకు అండగా నిలబడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు చూస్తూ ఉన్నట్లయితే రాష్ట్రంలో అనేకమైనటువంటి ఈ హిందువుల పైన కావచ్చు, మిగిలిన అరాచకాలు కావచ్చు, నిజాం వైఖరిని తలపిస్తూ ఉంది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, తెరాస ప్రభుత్వం అని చెప్పేసి చెప్తూ రాబోయే రోజుల్లో ఈ యొక్క ప్రభుత్వానికి కూడా గడ్డు కాలం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మొండి వైఖరిని నశించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. గవర్నమెంట్ హాస్పిటల్ గౌరవనీయులు ఎంపీ బండి సంజయ్ గారు ఈ పీపీ 350 400 పీపీ కిట్లు మాకు ఇవ్వడం వల్ల చాలా సంతోషపడుతున్నాము. మాకు ఇది కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉన్నా ఇది కూడా కొంత ఉపయోగపడుతుందని భావిస్తున్నాము. మరొకసారి బండి సంజయ్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను.